పరమేశ్వరుణ్ణి అర్చించిన పిదప ధూపం దీపం నైవేద్యం. ఏ దేవతకైనా అర్చించిన తర్వాత నివేదన సమర్పించడం మనకి పరిపాటి. అందున అసలు పరమశివుడికి ఏం నివేదించాలి అంటే, చాలామందికి అందుబాటులో ఉండేటువంటి వస్తువు, అందరికీ ప్రీతిపాత్రం అయినటువంటిది, దేవతలందరికీ ప్రీతిపాత్రమైనటువంటి, సహజమైనటువంటి, ఎటువంటి కల్మషం లేనటువంటి ప్రధానమైనటువంటి నైవేద్య వస్తువు ఏంటయ్యా అంటే కొబ్బరికాయ, నారికేళం. ఈ కొబ్బరికాయని శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరియు కదళీఫలం, అరటిపండు సమర్పించవచ్చు. జంబీరం, నిమ్మపండు సమర్పించవచ్చు. అంతేకాక స్వామివారికి విశేషించి జామపండు, కపిత్థఫలం సమర్పించవచ్చు, అంటే వెలగపండు నివేదించవచ్చు. తర్వాత స్వామివారికి క్షీరాన్నం, పాయసం, దద్యోదనం, పులిహోర, చిత్రాన్నం, కట్టుపొంగలి, వేణుపొంగలి, అప్పాలు, వడలు, మరియు చిమ్మిరి, చలిమిడి, పానకం, వడపప్పు, ఇవి స్వామివారికి నివేదించవచ్చు. మరియు పటికి బెల్లం, కండ చక్కెర, గుడం, బెల్లం, చెరకు, ఇవి నివేదించవచ్చు. మరియు స్వామివారికి కాయగూరలతో అంటే కదంబం చేసి నివేదించవచ్చు. మరియు శివుడికి ప్రీతిగా గుగ్గిళ్ళు నివేదించవచ్చు. మరియు ఇంకా విశేషించి ఏదైనా సరే మధురమైనటువంటి పదార్థాలు అంటే తేనె నివేదించవచ్చు, చెరుకు రసం నివేదించవచ్చు. తర్వాత మిగతా ఇత్యాది ద్రవ్యాలు, అందుబాటులో ఉండేటువంటి ద్రవ్యాలు, కాయగూరలు ఏవైనా సరే, పళ్ళు, దానిమ్మ, ద్రాక్ష, యాపిల్ ఇత్యాది ఫలాలు అన్నీ కూడా స్వామివారికి నివేదించవచ్చు. ఏది నివేదించినా అది శివుడి యొక్క అనుగ్రహానికి తప్పకుండా చెందుతుంది. ఎప్పుడైతే మనం అర్చించిన పూజా విధానం చేత, సమర్పించిన నైవేద్య విధానం చేత మనకి పూజ పరిపూర్ణమవుతుంది. అందుచేత ఈ నైవేద్యం సమర్పించేటువంటి పద్ధతుల్లో, విధానాల్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని కొన్ని క్షేత్రాలలో ఆవు పాలు నివేదనగా ఉంచుతారు, కొన్ని చోట్ల తేనె నివేదనగా ఉంచుతారు, కొన్ని చోట్ల ఆవు నెయ్యి నివేదనగా ఉంచుతారు. ఒకవేళ ఆవు పాలు దొరకలేదు, ఆవు పెరుగు దొరకలేదు, ఏం చేయాలి అంటే తేనె నివేదించవచ్చు. మరియు తేనెతో పాటుగా పేలాల పిండి, అంటే మనకి సీజన్లో పూర్వం పంటలు రాగానే చక్కగా కొత్త బియ్యం ఆవు పాలతో శివరాత్రికి పొంగలు పెట్టి పొంగళ్ళు పెట్టేటువంటి ఆచారం ఉండేటువంటిది, అందుచేత గుడాన్నం, క్షీరాన్నం అన్నీ కూడా సమర్పించవచ్చు. అలా ఈ విధంగా శివుణ్ణి మనం వివిధ రకములైనటువంటి భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్యాదులతో నివేదన మనం చేయవచ్చు శివుడికి. అలా కార్యాన్ని బట్టి నివేదన చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో శివుడిని అర్చన తర్వాత మహానైవేద్యంగా అన్నం ఉంచేటువంటి ఆచారం ఉంటుంది. పాయసం ఉంచుతారు, గారెలు, అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు ఇత్యాది ద్రవ్యాలు మనం భగవంతుడికి, శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా ఈ నైవేద్యంగా సమర్పించవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఉంది. అంటే ఇవన్నీ కూడా కల్పితాలే మనకి తెలిసి, గంగాజలం. ఆ గంగాజలం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఒకవేళ ఏ పదార్థం, మధుర పదార్థం దొరక్కపోయినా పరమశివుడికి గంగాజలం నివేదిస్తే ఆ అర్చన పరిపూర్ణమవుతుంది. అలా నైవేద్యం పెట్టేటప్పుడు ఆ నైవేద్యంలో ఒక బిల్వపత్రం ఉంచితే ఆ నైవేద్యం భగవత్ ప్రీతికరంగా మనకి మరింత అనుగ్రహాన్ని కలిగింపచేస్తుందని గుర్తుంచుకోవాలి. అందుచేత ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా విష్ణు పూజ చేసేటప్పుడేమో తులసిదళం అక్కడ నైవేద్యంలో ఉంచాలి, శివుణ్ణి అర్చించేటప్పుడు బిల్వదళం నైవేద్యంలో ఉంచాలి. అప్పుడే అది నైవేద్యానికి పాత్రమవుతుంది, అంటే శివుడికి నైవేద్య పాత్రమవుతుంది.
అందుచేత నైవేద్యంగా ఈ రకములైనటువంటి ద్రవ్యాలు శివుడికి మనం నివేదించవచ్చు. అందుచేత అన్ని కార్యాలు సిద్ధించబడతాయి.